हाय फ्रेंड्स वेलकम टू वाव ट्रू लॉक्स अंदर एला फ्रेंड्स बागुन्नारा मेमू बागुन्नामंडि फस्ट टाइम एवरैना मन चैनल विजिट चेस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी पक्कने बेल ऐकान उंटुंदी दान्नि एक्टिवेट चेयडं वल्ल मेमु पेट्टे मंचि मंचि वीडियोस अन्नी मिस् अवकुंडा मी मोबाइल कि अयिते फस्ट नोटिफिकेशन अयिते वस्तुंदी ई रोजु एंतो टेस्टीगा उंडे पेसरपप्पु पायसं मीतो शेर चेसुकुंदाम अनुकुंटुन्नाम फ्रेंड्स चाला टेस्टीगा उंटुंदी चाला ईजी अयिन प्रासेस దాని కోసం గ్యాస్ ఆన్ చేసి ఒక pan పెట్టుకోండి pan వేడెక్కిన తర్వాత ఒక చిన్న గ్లాస్ పెసరపప్పుని అందులో యాడ్ చేయాలి అవి మంచిగా పచ్చి వాసన అంతా పోయి బ్రౌన్ ఇన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ ఇన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పెసరపప్పుని గ్యాస్ ఆఫ్ చేసి ఒక కుక్కర్ లోకి తీసుకుందాం మనం ఒక గ్లాస్ పెసరపప్పుని తీసుకున్నాం కాబట్టి 2½ గ్లాస్ వాటర్ మనం యాడ్ చేసుకోవాలి 3 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని బాగా కుక్ చేసుకోండి పక్కన వేరొక pan పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి అందులో కొంచెం జీడిపప్పు పలుకుల్ని బ్రౌన్ ఇన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ ఇన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక బౌల్ లోకి తీసుకుందాం అదే pan లో కొంచెం కిస్మిస్ ని బాగా బ్రౌన్ ఇన్ కలర్ వచ్చేంత వరకు వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా వేరొక బౌల్ లోకి తీసి పక్కన పెట్టుకుందాం పెసరపప్పు అయితే ఈ విధంగా మనకి బాగా కుక్ అయ్యింది దీన్ని వేరొక బౌల్ లోకి తీసుకుందాం వేరొక బౌల్ లోకి తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఎక్కడ ఉండల లేకుండా బాగా మిక్స్ చేయండి ఇది గ్యాస్ మీద పెట్టుకొని కొంచెం కుక్ అవనివ్వండి అందులో కొంచెం ఒక గ్లాస్ పాలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి తర్వాత మనం ఆ గ్లాస్ తో తీసుకున్నాం కదా ఆ గ్లాస్ బెల్లాన్ని యాడ్ చేసుకుందాం ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్ బెల్లం పడుతుంది ఆ బెల్లం కరిగేంత వరకు బాగా కలపండి తర్వాత యాలకుల్ని కొన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ బాగా కుక్ అవుతుంది కదా అంతే ఫ్రెండ్స్ గ్యాస్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం ఏంజ్ ఇందాక జీడిపప్పు పలుకుల్ని కిస్మిస్ ని ఏంజ్ పెట్టుకున్న దాన్ని సర్వ్ చేసుకుందాం పైన గార్నిష్ చేసుకుందాం ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పాయసం రెడీ